మధ్యయుగాల్లోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన రాజ్యం చంద్రగిరి. విజయనగర చక్రవర్తుల మూడవ రాజధాని. రాచరికపు సంస్కృతికి మకుటాయమానమైన రాజప్రాసాదాలు, భవనాలు, హర్మ్యాలు, గుళ్ళు, గోపురాలు, వాపీకూప తటాకాలు, ఈ నేపథ్యంలోనిదే చంద్రగిరిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం. ఆధ్యాత్మికత, చారిత్రకతల కలబోత ఈ ముచ్చటైన దైవధామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి పుణ్యక్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలోని ఈ రామాలయం భగవద్భక్తులకు ముక్తిస్థానం. నాటి శత్రు దుర్భేద్య దుర్గాల్లో చంద్రగిరి ఒకటి. స్థల, వన, జల, గిరిదుర్గాలు చతుర్విధాలు. చంద్రగిరి గిరిదుర్గం కోవ. 1000 ఏళ్ల క్రితం ఇమ్మడి నరసింహుడు ఈ దుర్గ నిర్మాతగా ప్రతీతి. తొలినాళ్లలో చోళ పల్లవ చక్రవర్తుల పాలనా పటిమను చవిచూసినప్పటికీ ముఖ్యంగా విజయనగరాధీశుల హయాంలో అత్యంత ప్రాభవాన్ని సంతరించుకుంది. పూర్వం చంద్రగిరి తొండమండలం వైకుంఠ వలనాడులో అంతర్భాగం. ఆ తరువాత జయగొండ చోళమండలంలో భాగస్వామి అయ్యింది. అగస్త్య మహర్షి వరప్రసాద లబ్ధితో ఏర్పడ్డ స్వర్ణముఖి నది. ఇటుపక్క స్వర్ణముఖి నదీ తీరం నుంచి అటు దక్షిణాన పెన్నా నదీ లోతట్టు వరకు చంద్రగిరి రాజ్యం విస్తరించి ఉండేది. ఉత్తరం దిక్కున శేషాచలం కొండల్లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ వెలసిన తిరుమల పుణ్యక్షేత్రం. పంచభూతలింగాల్లో వాయులింగంగా పేరొందిన శ్రీకాళహస్తి. తదితర మహాక్షేత్ర రాజాలు చంద్రగిరి సీమలోనివే. ఒక్క చంద్రగిరి ఊరులోనే ఆ కాలంలో 100కు పైగా శైవ, శాక్తేయ, వైష్ణవ దేవతామూర్తుల ఆలయాలు ఉండేవి. కారణాంతరాల వల్ల ఆ గుళ్లలో నిత్య నైమిత్తిక పూజావిధులు, ధూపదీప నైవేద్యాలు కొరవడ్డాయి. అయితే ఎన్ని అవాంతరాలు వచ్చినా గత 5 శతాబ్దాలుగా తన మనుగడను కాపాడుకున్న ఏకైక ఆలయం చంద్రగిరి పట్టణ ప్రాంగణంలోని లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కూడిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవళం. ఈ చూడముచ్చటైన కోవెల నాటి చారిత్రక ఆధ్యాత్మిక దీప్తికి సజీవ సాక్ష్యంగా నేటికీ వెలుగొందుతూనే ఉంది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల అనంతరం సోదరుడు శ్రీ అచ్యుతదేవ మహారాయలు క్రీస్తుశకం 1530వ సంవత్సరంలో హంపి విజయనగర వజ్ర సింహాసనాధీశుడయ్యాడు. అన్నవలే ఈ మహారాజుకు తిరుమల తిరివేంగడనాథుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలు. తిరుపతిలో ఆళ్వార్ తీర్థంగా ప్రశస్తిగాంచిన కపిలతీర్థం దగ్గర తీర్థ జలపాతం చెంతన సంధ్యావందన మండపాలు కట్టించాడు. రాజధాని హంపి నగరంలో అద్భుత శిల్పశోభతో అలరారే శ్రీ తిరువేంగళనాథ దేవాలయాన్ని వెలయింపజేశాడు.
ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేపట్టాడు. అచ్యుతదేవ మహారాయలు రాజ్యపాలన సాగిస్తుండగా చంద్రగిరి మహామండలేశ్వరుడు భూతనాథ రామభట్టరు చంద్రగిరిలోని తిరువేంకటపురం అనే అగ్రహారంలో రఘునాథ ఆలయం కట్టించాడు. ఈ మేరకు క్రీస్తు శకం 1535వ సంవత్సరంలో ఓ దానశాసనం వెలసింది. తదనంతరం మరో విజయనగర భూపాలుడు సదాశివరాయలు క్రీస్తు శకం 1542వ సంవత్సరంలో వేసిన మరో దానశాసనం కూడా ఈ గుడి ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. పూర్వం ఈ ప్రాంతమంతా దండకారణ్యం. అటు ఉత్తరాది నుండి దక్షిణాపదం వరకు కొండలు, కోనలు, నదీ నదాలు వన్యజీవులతో విస్తరించిన మహారణ్యం. శ్రీరాముడి ప్రయాణ గమనమే రామాయణం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వనవాసకాలంలో ఈ ప్రదేశాలన్నీ పర్యటించాడు. భద్రాద్రి, ఒంటిమిట్ట తదితర దివ్య స్థలాలన్నీ రామ వనవాస ఘట్టాలను గానం చేసేవే. ఈ మేరకు లెక్కలేని ఐతిహ్యాలు, కథలు, గాథలు రాజ్యం చేశాయి. అందుకే భారతావని ప్రజలకు రాముడంటే అంతటి భక్తి, అంతటి విశ్వాసం. నెలవంక ఆకృతిలో ఉన్నందున ఇక్కడి కొండకు చంద్రగిరి అని నామధేయం. మహాకవి రామరాజ భూషణుడు చంద్రగిరి కొండను చంద్రగోత్రమని, తారకశైలమని ప్రస్తుతించాడు. చంద్రగిరి కొండ పాదపీఠాన వెలసిన రామమందిరమే శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం. ప్రస్తుతం ఇది చంద్రగిరి కోట, కొత్తపేట, పాతపేటల నడివి ప్రదేశం. స్థాపత్యవేదమనే శిల్పాగమ శాస్త్రాన్ని పుణికిపుచ్చుకుని నలుపక్కల ఎత్తైన రాతి ప్రాకారంతో ఒప్పారే ఈ ధార్మిక దుర్గం తూర్పు ముఖాభిముఖంగా నిర్మితమైంది. సభక్తికంగా ప్రధాన ద్వారం గుండా లోనికి అడుగిడగానే మితమైన ఆవరణం. బలిపీఠం, ధ్వజస్తంభం, ధ్వజస్తంభంపై బంగారు వర్ణంతో ప్రకాశించే లోహపు ఆచ్ఛాదన. సూర్యకాంతికి ధ్వజస్తంభం స్వర్ణశోభతో కాంతులీనుతూ సమున్నతంగా గోచరిస్తుంది. ఒకే ఎత్తైన అధిష్టానంపై మొదటగా మహామండపం, ముఖమండపం, అంతరాళం, గర్భగృహం ఏర్పడి ఉన్నాయి. మూడు ప్రాకారాలతో ఒప్పారే ఈ గుడిలో మహామండపం నుంచి రెండో ద్వారం ద్వారా ముఖమండపంలోకి చేరుకుంటాం. శిల్పస్తంభాలతో అలరారే మహామండపంలో గర్భగుడిలోని మూలమూర్తులకు అభిముఖంగా వినమ్రశీలి అయి అంజలి ఘటించి ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. అట్లే
ఉత్తరాన ఓ రాతిగుడ్డుకు ధీర గంభీరంగా వీర హనుమాన్ గండరించి ఉన్నారు. అద్వితీయమైన శిల్ప సౌందర్యంతో కూడిన నిలువెత్తు స్తంభాలతో ముఖమండపం ప్రకాశిస్తూ ఉంటుంది. ఎడమ ప్రక్క శ్రీ వేణుగోపాల స్వామి కొలువై ఉన్నారు. అత్యంత సమ్మోహనాకృతిలో వేణువు ఊదుతూ మురళీకృష్ణుడు దర్శనమిస్తాడు. మండపం కుడిపక్క ఒకే వరుసలో కొన్ని దేవతామూర్తులు ప్రతిష్ఠితమైనాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, వైష్ణవ భక్తి ఉద్యమకారులైన 12 మంది ఆళ్వార్లు, శ్రీ స్వామి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారు ఆసీన భంగిమలో అగుపిస్తారు. నృసింహ జయంతికి ఇక్కడి శ్రీ లక్ష్మీ నారసింహుల వారికి అభిషేకం, విశేష పూజ జరుగుతాయి. ముఖమండపాన ఒకచోట పైకప్పునకు సరీసృపం బలిని శిల్పించి ఉండడం విశేషం. అధిష్టానం, స్తంభం, ప్రస్తరం, కంఠం, శిఖరం, స్థూపిలతో కూడిన షడంగాల నిర్మాణమే గర్భగృహం. గర్భగృహ ప్రదక్షిణా మార్గాన్ని పైనుండి వెలుతురు గాలి వచ్చే విధంగా అత్యంత నైపుణ్యంతో మలచారు. గర్భగృహంపై ద్రవిడాగమ రీతిన ద్వితల విమానం, కలశం నెలకొని ఉన్నాయి. అంతరాళం ప్రవేశ ద్వారానికి అటునిటు ద్వారపాలకులు, జయ విజయులు. అంతరాళం దాటి గర్భగృహం వైపు దృష్టి సారిస్తే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అపూర్వ సోదరులు లక్ష్మణ భరత శత్రుఘ్నతో కలిసి శ్రీరామచంద్రమూర్తి. శ్రీ స్వామివారి ఎడమ తొడపై ఆసీనురాలై సీతా సాధ్వి. ఈ విధమైన అపురూప పట్టాభిరాముడి విగ్రహం భద్రాచలంలో తప్ప మిగతా చోట్ల అరుదు. నేత్రమోహనమైన శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల సందర్శన జన్మ జన్మల భాగ్యం, ఎంతో పుణ్యఫలం. కాగా సేనమండపంలో శ్రీ సీతారామ లక్ష్మణులు మాత్రమే ఉత్సవమూర్తులుగా నెలకొని ఉన్నారు.
గర్భగుడిలోని మూలమూర్తులకు భిన్నంగా రామలక్ష్మణులు ధనుర్ధారులై దర్శనమివ్వడం విశేషం. ఎన్నో విశేషాలకు దైవాకృతులకు నిలయమైన శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని 1912 జీర్ణోద్ధరణ గావించారు. తిరిగి 1979 ఆలయ పునరుద్ధరణ జరిగింది. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా మూలమూర్తులను తొలగించి మరమ్మతులు చేసి తిరిగి నిలిపారు. స్థానికులు ఇక్కడి శ్రీ స్వామివారి మహాత్మ్యాన్ని గురించి ఓ సంఘటనను ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడెప్పుడో 70-80 ఏళ్ల క్రితం లక్ష్మణస్వామి ఉత్సవమూర్తిని దొంగలెత్తుకెళ్లారు. ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఒకరోజు స్వామివారు తన భక్తురాలైన అమ్మాయమ్మ కలలో కనిపించి లక్ష్మణమూర్తి విగ్రహాన్ని దొంగలు గుడికి నైరుతినే ఉన్న బాలబావిలో పారవేశారని చెప్పారు. వెంటనే ఊరి పెద్దలందరూ కలిసి పాలబావిని గాలించగా శ్రీ లక్ష్మణస్వామి విగ్రహం దర్శనమిచ్చింది. పదేండ్ల క్రితం మరోసారి దొంగలు పడి సీతా అమ్మవారు లక్ష్మణస్వామిల ఉత్సవ విగ్రహాలను అపహరించుకు వెళ్లారు. నెల్లూరులో ఈ చోరులు పోలీసులకు పట్టుబడ్డారు. తిరిగి ఉత్సవమూర్తులు ఆలయం చేరడం శ్రీరాములవారి మహిమేనని భక్తులు నమ్ముతారు. ఈ మహిమల రేడు గుడినందు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శన వేళలు. ఈ ఆలయంలో పూర్వం నుండి పాంచరాత్ర ఆగమబద్ధంగా వడగల్ సంప్రదాయానుసారం పూజాధికాలు జరుగుతూ వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి తదితర పర్వదినాలతో పాటు అన్ని ప్రధాన హిందూ పండుగలకు భక్తజన సందోహంతో ఆలయం క్రిక్కిరిసిపోతుంది. ముఖ్యంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నేత్రమోహనంగా నిర్వహిస్తారు. చైత్ర పున్నమి నాడు నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణ వైభోగం చూసి తెరవలసిందే గాని వర్ణించనలవి కాదు. బ్రహ్మోత్సవాల చివరి రోజు శ్రీ స్వామివార్లకు చక్రస్నానం. మునుపు ప్రధాన ఆలయంకు తూర్పు దిక్కున రఘుపతిరాయల కోనేరు ఉండేది. అవభృత స్నానం ఇక్కడే జరిగేది. కారణాంతరాల వల్ల ఆ పుష్కరిణి పూడిపోయింది. ఆ తరువాత కొంతకాలం పాటు గుడికి ఉత్తరంగా గల రాయల కోనేరు అనే సువిశాల జలప్రాంగణంలో చక్రస్నానం వేడుక జరిగేది. శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి
తెప్పోత్సవాలను సైతం ఈ మహాకోనేరులో కన్నుల పండువగా నిర్వహించేవారు. రాములవారు గుడికి ఉత్తరంగా నేటి స్వర్ణముఖి నగర్లో ఉండే ఈ పుష్కరిణి ప్రస్తుతం నీళ్లు లేక ఎలా ఎండిపోయి చతికిల పడిపోయిందో చూడండి. దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోనీటి గట్టున కోదండరామస్వామి గుడిలో ఉన్నట్లే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారు వెలసి ఉన్నారు. దాపులనే శ్రీ సదాశివ స్వామి వారి శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి దేవళం సెప్టెంబర్ 23, 2015 తిరుమల తిరుపతి దేవస్థానముల వారి అనుబంధ ఆలయమయ్యింది. శ్రీ కోదండరామస్వామిని గనుక భక్తి శ్రద్ధలతో పూజిస్తే అవివాహితులకు వివాహయోగం, సంతానంకై తపించేవారికి సంతాన యోగం అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా, వారసత్వపరంగా విశేష ప్రశస్తి కలిగిన చంద్రగిరి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయాన్ని దర్శించండి, ధరించండి. ఓం నమో వెంకటేశాయ.